అందరికీ నమస్కారం నా పేరు నరసింహులు గ్రామం మరపడగ మండల్ కొండాపాక జిల్లా సిద్దిపేట పితామహాపత్రిజీకి అయిన నా ఆత్మ ప్రాణామాములు ఈ ధ్యానములకు ఫస్ట్ నేను టాపి మేస్త్రిని టాపి మేస్త్రిని కైకిలిపోతుంటే నేను ఐదు రూపాయల కైకిలి నుంచి ఇప్పుడు పదిహేను వందలు ఇస్తారు రోజుకు అటువంటిది నేను కైకిల్లి ఒకరి కింద నేను బానిస బతుకు ఎందుకు బతకాలి నా చేతి కింద ఒక వంద మంది నూట యాభై మంది బతకాలి నాకు అంత టాలెంట్ ఉన్నది నేను ఎందుకు ఈ బానిస బతుకు ఎందుకు బతకాలి నేను పది మందిని దాదాలి నేను పది మందికి కలిగించాలి అని నేను టాపింగ్ మెస్ కాంట్రాక్టర్ పట్టుకొని నా చేతి కింద ఒక అరవై డెబ్బై మంది ఇప్పటికీ పని చేస్తుంటారు అటువంటి పనిని వదిలిపెట్టుకొని తాగుడుకు బనిస్తాయి పని చేసుకుంటూ కైకిలోలకు డబ్బులు ఇవ్వకుండా పైసలన్నీ ఏగజల్లుకుంటా నా జీవితం మొత్తం తాగుడుకు బానిస చేసుకున్నా తాగుడుకు బానిస చేసుకుంటే కార్యాలు తోట్లు పడ్డాయి గుట్కలు బుక్కి 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 పేగులు అయిపోయినాయి పేగులు జామ అయితే నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్లో పోతే పదిహేను పదిహేను రోజులలో నీకు సబ్జరీ చేయకపోతే నువ్వు బతకవు అని నేను చెప్పారు చెప్తే నాకు ఆస్తి లేదు అంతస్తు లేదు నేనేటికి బతకాలి ఈ జీవితం ఏంటికి అని సంక్రాంతి పండుగ రోజు ఫుల్ తాగి ఈ కోటరు ఒక ఫుల్ కోటరు జేబులో పెట్టుకొని ఒక కోటరు మంచంలో పండుకొని ఇళ్ళెళ్లకల్లా పండుకుంటే ఒక అమ్మ మల్లమ్మ అని మా ఊళ్ళే గ్రామ మున్సిపాలిటీలో పనిచేస్తుంటుంది ఆమె వచ్చి నీ జీవితం ఇది కాదు బిడ్డ నీకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు నీ భార్య ఎట్టిపోతారు నువ్వు చేసుకున్నావు పిల్లమేటిపోతుంది నీ పిల్లలు వెళ్ళిపోతారు నువ్వు చేసుకున్నావు వాళ్ళకు నువ్వు చేసుకొని నువ్వు చచ్చిపోతే వాళ్ళ బతికేమిటి నలుగురు నాలుగు రకాల ఆలోచిస్తారు నేను చెప్తా ఈ ధ్యానం గురించి చెప్తా నువ్వు చేసుకో బిడ్డ బంచే బతుకోనని చెప్పింది చెప్తే ఏంటి అమ్మా అది నాకు ఏం తెలియదు కదా నేను ఇక్కడ పోవాలి ఏం కథ అనేది నాకు తెలియకపోతే సిద్దిపేట దగ్గర పొన్నాల ఉన్నది పొన్నాల దగ్గర దత్తాత్రేయ మందిరం ఉన్నది పిరమిడ్ అడి పోయి చూసుకో పోయి కూర్చోను అంతే పక్కపంటి మాస్టార్లు ఉంటారు అక్కడ మాస్టర్లను నడువు ధ్యానం ఎట్లా చేయాలని అడుగుమానంటే అక్కడ పోయిన నేను ఇక్కడే పోయిపోయి నేను పోయేసరికి అందరు ధ్యానంలో కూర్చోరు ధ్యానంలో కూర్చోరు ధ్యానంలో కూర్చోంగానే అందరినీ ఒక పదిహేను నిమిషాలు అబ్జర్వ్ చేసిన పదిహేను నిమిషాల తర్వాత నాది నాకే ఇక ఇలా అనిపిస్తుంది అంటే మొత్తం సింటలు వచ్చేస్తున్నాయి కాలుజీలు వణుకుతున్నాయి వాళ్ళని చూస్తుంటేనే ఆ పిరమిడ్లకి ఏమంటే అడుగు పెట్టినో జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు గురువారం ఇట్లా పోయి ఇట్లా కూర్చున్న కథం నా నేను తాగిన కోటరు ఆటే పోయింది నా జేబులో ఉన్న కోటరు బయటకు వచ్చేసిన బయటకు వచ్చి పదిహేను నిమిషాల తర్వాత అబ్జర్వ్ చేసి కళ్ళు మూసుకుంటే నా బట్టలన్నీ నానిపోయినాయి నానిపోయిన తర్వాత మళ్ళా కళ్ళు మళ్ళా కళ్ళు తెరిచిన కళ్ళు తెరిచిన పక్కపండి మాస్టర్లు కళ్ళు తెరవలేదు వాళ్ళు ఒక డిస్టర్బ్ చేస్తే మళ్ళీ నాకు ఏమవుతుందో వాళ్ళని ఏమన్నా అంటే కూడా వాళ్ళు బాధపడతారేమో అని నేను మళ్ళీ కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత దత్తాద్రేయ ఇది కాదు జన్మ ఇగ ఇది జన్మ అని ధ్యాన మార్గం చూపించారు అదే రోజుతో బోళ్ళు బోకిలు అన్నీ మార్చేసి అంకితం అయిపోయింది ధ్యానానికి